హాయ్ ఫ్రెండ్స్ డైలీ జాబ్ అప్డేట్ కావాలంటే తెలుగు జాబ్ పాయింట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రీ జాబ్ అప్డేట్ అనేది పొందండి ఫ్రెండ్స్ మన ఛానల్ మరొక కొత్త నోటిఫికేషన్ తో మీ ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్ డైలీకి డైలీ న్యూ అప్డేట్ అనేది మన ఛానల్ రావడం జరుగుతుంది అంటే కొత్తగా చూసే వాళ్ళకి కోసం చెప్తున్నాను పాత వాళ్ళకి అయితే తెలుసు మీకు అందరికీ ఫ్రెండ్స్ ఈ రోజు రావడం జరిగింది విజయవాడ అంటే ఇది అందరూ విజయవాడనే కాకుండా ఆంధ్ర అండ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది కాబట్టి టెన్త్ క్లాస్ వాళ్ళకు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఉన్నాయి అలానే లా చేసిన వాళ్ళకు ఉన్నాయి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వీటిలో అయితే ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెండ్స్ అలానే కొన్నిట్లో ఎక్స్పీరియన్స్ ఉంది టోటల్గా ఫ్రెండ్స్ వన్ ఇయర్ కంట్రాక్ట్ బేసిస్లో ఇది ఉంటుంది ఇందులో ఎలాంటివంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు ఎలాంటివంటి ఫీజు లేదు ఫ్రెండ్స్ ఇంతకన్నా మంచిది ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో రిటర్న్ ఎగ్జామ్ లేదు ఓన్లీ మీరు పంపినటువంటి సర్టిఫికెట్లో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ షార్ట్ లిస్ట్లో మీరు అప్లికేషన్ కూడా ఫ్రెండ్స్ ఒక చిన్న ఈమెయిల్లో సెండ్ చేయాలి అంటే టోటల్గా టెన్ రూపీస్ ఖర్చు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చూపిస్తున్నటువంటి అప్లికేషన్ మీరు అల్ఫా ఫోర్ పేపర్లో ప్రింట్అవుట్ తీసుకోవాలి అప్పుడు మీరు ఇది ఈమెయిల్లో సెండ్ చేయాలి ఫ్రెండ్స్ ఫిల్ అప్ చేసి అలానే ఇందులో ఉన్నటువంటి అడిగినటువంటి ఎక్స్పీరియన్స్ వేరే పూర్తిగా నేను ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్ ఆ క్వశ్చన్ ఏమిటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం మీరు చేయాలనుకుంటున్నారో కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి అన్ని కామెంట్స్ ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు నేను అందరికీ రిప్లై అనేది ఇస్తున్నాను మీ డిస్ట్రిక్ట్లో వచ్చినట్లయితే చెప్తున్నాను ఆ తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా లింక్ కూడా సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలానే నా నుంచి ఎంత హెల్ప్ అయితే అంత హెల్ప్ అనేది నేను చూస్తున్నాను ఫ్రెండ్స్ అలానే మీరు కూడా మీ అంత హెల్ప్ అనేది ఒకటే మీరు కోరుకున్నది వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి జెన్యున్గా ఉన్నటువంటి ఛానల్ కాబట్టి ఫ్రెండ్స్ మరి ఆలస్యం లేకుండా ఇప్పుడు టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది మీకు అప్లికేషన్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది రీసెంట్ ఫోటో అనేది అతికిచ్చి ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకు ఇచ్చినటువంటి ఇక్కడ పూర్తిగా ఫిల్ అప్ అనేది చేయండి అలానే ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి ఆ డీటెయిల్గా వెళ్దాము అలానే ఫ్రెండ్స్ పైన ఈ అప్లికేషన్లో సెల్ఫ్ అడస్ట్మెంట్ చేయాల్సి వస్తుందంటే మీరు కింద పైన సైన్ చేసి డేట్ రాసి ఆ తర్వాత మీ పేరు అనేది రాయాల్సి వస్తుంది అన్నిట్లో ఫామ్లో ఫ్రెండ్స్ పైన కూడా చూసుకున్న ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఆల్ఫా ఫోర్ పేపర్లో మీరు మీరు మీరే అంతటా మీరు రాసి అలా ఏదైనా పంపించినా కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది లీగల్ పేజ్లో కూడా పంపించడం వల్ల రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ పూర్తిగా ఫోన్ సైజ్ వచ్చి ఏరియల్లో సైజు టువెల్వ్ ఉన్నప్పుడు మాత్రమే ఆల్ఫా ఫోర్ పేపర్లు పూర్తిగా ఇప్పుడు చెప్పినప్పుడు అప్ అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేసి ఆ తర్వాత మీరు సెండ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇందులో ఏదైనా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ అలానే సెల్ఫ్ అటస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక ఈమెయిల్ అడ్రస్ లో మీరు సెండ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకు రావడం జరిగింది ఇంటిగ్రేట్ రీజనల్ ఆఫ్ ఓఈఎఫ్ అండ్ సిసి విజయవాడలో ఫ్రెండ్స్ అంటే మనకి టోటల్గా మీకు చూపిస్తాను మీరు చూడండి వీడియో అనేది అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్ నవంబర్ రెండు వేల ఇరవై పది లోపల మీరు ఈ లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అంతలోప మీరు అప్లై అనేది చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలానే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా వాళ్ళు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇందులో ఫ్రెండ్స్ సెలెక్షన్ అనేది మీకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ప్రొవిజన్ లిస్ట్ కూడా మీకు టోటల్ ఎయిట్ డేస్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అలానే ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఒకటి ఇమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇమెయిల్ అడ్రస్ లో మీరు సెండ్ చేయాలి అన్ని చెప్పిన అంటే చెప్పినటువంటి అప్లికేషన్ అలానే సర్వీస్ ఏదేది ఉన్నాయో అన్నీ కూడా ఈమెయిల్ అడ్రస్ లో సెండ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అలానే ఇందులో ఆల్ అలవెన్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఏ అలవెన్సెస్ మీకు లాగు ఉంటుందో రెసిడెన్సీ అలవెన్సెస్ కానీ టెలిఫోన్ అలవెన్సెస్ కానీ బోనస్ కానీ లీవ్ ట్రావెలెన్స్ అలవెన్సెస్ కానీ పూర్తిగా ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏమేమి అథరైజో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది టోటల్ గా ఫ్రెండ్స్ ఇది మనం చూసుకున్నట్లయితే వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అలానే మనం పైకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే కొన్ని పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది చెప్పాను కదా టోటల్ గా ఫ్రెండ్స్ మనకు ఏడు రకాలుగా పోస్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే టెన్త్ క్లాస్ అంటే పోస్టులు మీరు చూసినట్లయితే తక్కువే ఉన్నాయి అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అప్లై అనేది చూసుకోండి వచ్చిందంటే లక్ ఫ్రెండ్స్ మంచి శాలరీస్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు మీరు చూసుకున్న ఫ్రెండ్స్ లీగల్ అసిస్టెంట్గా మనం చూసండి ఒకే ఒక పోస్ట్ ఉంది ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే ముప్పై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ మీ ఏజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ అలానే ముప్పై వేలు వరకు మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో బ్యాచులర్ లా మాస్టర్ లా చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇందులో అడుగుతున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వేకెన్సీ మనం చూసుకున్నట్లయితే అంటే సిక్స్ వన్ ఫ్రెండ్స్ ఎంటీఎస్ అంటే ఎంటీఎస్లో ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అడగలేదు టెన్త్ క్లాస్ పాస్ అయింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో మీరు ఉండాలి పదహైదు వేలు వరకు ఫ్రెండ్స్ మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది ఇందులో ఫ్రెండ్స్ ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏదైనా మీ దగ్గర ఉండాలి అలా ఫ్రెండ్స్ ఎల్డిసి యుడిసి అంటే ఉప్పర్ డివిజన్ క్లర్క్ లోయర్ డివిజన్ క్లర్క్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యండి టైపింగ్ అనేది ఫ్రెండ్స్ కొద్దిగా స్పీడ్ అనేది ఫర్ మనకు చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ ఫర్ మినిట్ అనేది మనకు స్పీడింగ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలో కంప్యూటర్లో ఫ్రెండ్స్ కంప్యూటర్ నాలెడ్జ్ బాగుండాలి పదహైదు వేల వరకు మనకు శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అలా అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు మనకు ఏజ్ లిమిట్ అనేది ఉంది ఫ్రెండ్స్ అలానే పైకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆఫీసర్ అలానే ఇక్కడ అడిగినటువంటి క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అడ్ ఇయర్ ఫ్రెండ్స్ ఫార్టీ థౌసండ్ వరకు మీకు సాలీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మనం థర్డ్ వన్ కానీ చూస్తున్న ఆఫీసర్ ఆర్ఏ అంటారు టోటల్గా మనకు చూసుకున్నప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువే ఉండాలి అలానే ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎక్స్పీరియన్స్ వన్ నుంచి త్రీ ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్ అలానే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫార్టీ థౌసండ్ వరకు మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అలానే మనం పైకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కన్సలేట్ స్టాప్కి సంబంధించినది ఒక వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్గా మనం చూసుకున్నట్లయితే సెవెన్ వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో అంటే ఇక్కడ అడిగినటువంటి కొద్దిగా ఇందులో ఫ్రెండ్స్ ఎక్కువ క్వాలిఫికేషన్ అడుగుతున్నాం మాస్టర్ డిగ్రీ ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇది ఎక్కువ చూడండి నేను చెప్పడానికి మెయిన్ కారణం ఫ్రెండ్స్ క్లర్క్ సంబంధించినది అలానే మనకు ఎంటీఎస్ అలానే లాకి సంబంధించిన వాళ్ళు చాలా మంది కామెంట్స్ అనేది చేశారు సార్ మాకు లా సంబంధించిన ఏదైనా ఉంటే చెప్పండి అనేసి ఫ్రెండ్స్ ఇప్పుడు కన్నా మన ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే చాలా మంది డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ ఇది రావడం జరిగింది నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనేసి నుంచి మనకు ఈ వేకెన్సీ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంటిగ్రేటెడ్ రెగ్యులర్ ఆఫీస్ నుంచి ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో చాలా మంచి వేకెన్సీ ఫ్రెండ్స్ ఇది కానీ చూసుకున్నట్లయితే ఎప్పుడు రిలీజ్ అయింది ఫ్రెండ్స్ నైన్టీన్ నవంబర్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అంటే మీకు ఏ లేటెస్ట్గా వచ్చినా కూడా ఫ్రెండ్స్ మన ఛానల్లో వన్ ఆర్ టూ డేస్ లోపల మీకు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల ఏమంటే కొన్ని వీడియోస్ మిస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకోసం నేను టెలిగ్రామ్ అకౌంట్లో చాలా పోస్ట్ అని చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయండి టెలిగ్రామ్ అకౌంట్లో చూసుకున్నట్లయితే చాలా నాకు తెలిసినంత వరకు నేను చాలా సెండ్ చేస్తున్నాను మీరు చూసి అప్లైనే చేసుకోను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కాంటాక్ట్ బేసిస్ టోటల్ సెవెన్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా ఇక్కడ చూడండి మనకి ఇది న్యూఢిల్లీ అంటే మెయిన్ బ్రాంచ్ న్యూఢిల్లీ ఉంది ఆ తర్వాత మనకు మనం సౌత్ జోన్ లో బెంగళూరులో కింద వస్తాం కాబట్టి మనం సౌత్ జోన్లో విజయవాడలో మనకి ఈ వేకెన్సీ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ అనేది ఇక్కడ చూడండి న్యూఢిల్లీ నుంచి ఇది రావడం జరిగింది అలానే మనకు సౌత్ జోన్ మనము బెంగళూరులో వస్తాం బెంగళూరు నుంచి మనం విజయవాడలో వేకెన్సీస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూసినట్లయితే ఓకేనా ఫ్రెండ్స్ ఎవడన్నా కానీ ఎలిజిబుల్ అయినంత మాత్రం ప్లీజ్ అప్లై చేసుకొని చేసుకోండి జాబ్ అనేది తెచ్చుకోండి ఇలా మో ఇలాంటి మోర్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ త్రూ ఇప్పుడు కానీ ఇప్పుడు కూడా మీరు సబ్స్క్రైబ్ కానీ మన ఛానల్ కానీ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల టైం టు టైం కొత్త నోటిఫికేషన్ వస్తాను మీ దగ్గరికి వీడియో అనేది వస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం ఏమైతే ఇలాంటి ఇప్పుడు ఈ ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఇంతవరకు మన తెలుగు ఛానల్లో ఎవరు చెప్పు ఉండరు నేను చెప్పాను ఫ్రెండ్స్ అలానే మీరు చూస్తుండండి ఏ తెలుగు ఛానల్ చెప్పనటువంటి లోకల్ జాబ్స్ అనేది నా ఛానల్లో వస్తాయి అంటే కొంతమంది చెప్పచ్చు చెప్పకపోవచ్చు అది నాకు తెలియదు టైం టు టైం నా ఛానల్లో ఫ్రెండ్స్ నేను కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు పెడుతున్నాను అది అర్థం చేసుకొని వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్లో షేర్ చేయండి పది మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ అలానే మీకు ఇవన్నీ లింక్లు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలాంటి ఎక్కడ మీరు పోనవసరం లేదు పీడిఎఫ్ అలానే అప్సల్ వెబ్ పేజ్ ఆఫ్లైన్ ఉంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటే ఆన్లైన్ అనేది టోటల్గా మనము కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఇంకో వెబ్ పేజ్లో పోకుండా డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అప్లై అనేది చేసుకొని జాబ్ అనేది తెచ్చుకోండి చాలా తక్కువ టైం ఉంది త్వరగా అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇంకేదైనా డౌట్లు ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ త్వరలో తెలియచండి థ్యాంక్ యూ లాస్ట్ అసలు చూసినందుకు మరొక వీడియోతో మేము వస్తాను జై హింద్